దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 128వ కీర్తన 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. సియోనులో నుండి యెహోవా మనల్ని ఆశీర్వదించటం అంటే, సియోను అంటే ఆయన ఉండే స్థలం, పరలోకం. పరలోకము నుండి దేవుడు మనలందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆయన మనల్ని ఆశీర్వదించాలంటే ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? పై వచనం, ఫస్ట్ వచనం మనం చూస్తే అక్కడ అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అంటే మనం చేయాల్సిన పని ఆయనకు భయపడుతూ భక్తి చేయాలి. దేవుడు మనను చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు, మన మాటలు వింటున్నాడు, మన ప్రతి చర్య గమనిస్తున్నాడు ఆయన. కనుక ప్రతి విషయంలో మనం ఎక్కడున్నా సరే, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, మందిరంలో ఉన్నా, ఎక్కడున్నా సరే మనం దేవునికి భయపడాలి. దేవునికి భయపడుతూ ప్రతిరోజు భక్తి చేయాలి. ప్రతి క్షణం దేవునికి భయపడాలి, ప్రతిరోజు భక్తి చేయాలి. అలా ఎవరైతే దేవునికి భయపడుతూ భక్తి చేస్తారో, అంత మాత్రమే కాదు రెండో మాట, ఆయన ఆ త్రోవలను అనుసరించి నడవటం అంటే ఆయన వాక్యాన్ని లేక ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడవటం. దేవుని వాక్యాన్ని కేవలం విని చదివి వదిలేయటం కాదు, మనం అనుసరించి నడవాలి. అలా అనుసరించి నడిస్తే అప్పుడు అలాంటి వాళ్ళని ధన్యులుగా చేస్తాడు. ధన్యులంటే అదృష్టవంతులు. ఏంటండి వారికి దొరికే అదృష్టం? రెండో వచనం అంటాడు, ఖచ్చితంగా చెప్తున్నాను, నిశ్చయంగా అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వే అనుభవిస్తావు. నీ చేతుల కష్టార్జితాన్ని పరులు కాదు అనిపించేది, నువ్వే అనుభవిస్తావు అంటున్నాడు. రెండవది, నీకు నీ లోగిట భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది అన్నాడు. అంటే ఇంట్లో భార్యను బట్టి నువ్వు సంతోషిస్తావు, భార్యను బట్టి ఇబ్బంది పడి బాధపడేటట్టు లేక భర్తను బట్టి ఇబ్బంది పడి బాధపడేటట్టు ఉండదు. భార్య భర్తలు ఒకరిని బట్టి ఒకరు సంతోషించేటట్టుగా దేవుడు చేస్తాడు. ఇక మూడవది, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఒలీవ మొక్కలను చూస్తే బాధలన్నీ తీరిపోయినట్టుండి. నీ పిల్లలను చూస్తే వారిని బట్టి నువ్వు ఆనందిస్తావు. నీ కష్టాలన్నీ తీరిపోయినట్టు, నీ బాధలన్నీ తొలగిపోయినట్లు వారితో ఆడుకుంటూ ఆనందిస్తూ ఉంటావు. నీ కష్టాలు మైమరిచిపోతావు. పిల్లలను బట్టి నువ్వు సంతోషిస్తావు, భార్యను బట్టి లేక భర్తను బట్టి నువ్వు సంతోషిస్తావు. అంత మాత్రమే కాదు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. అంటే పరలోకములో నుండి దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్తున్నాడు. ఆ కింద మాట అంటాడు, నీ జీవిత కాలమంతా క్షేమం కలగటమే చూస్తావు. అంటే నువ్వు ఎన్నాళ్ళు జీవిస్తావు? జీవించిన కాలమంతా క్షేమమే, క్షేమమే చూస్తావు, కానీ కీడు చూడవు, క్షేమమే చూస్తావు. నీ పిల్లల పిల్లలను నువ్వు చూస్తావు, నీ పిల్లల పిల్లలను, అంటే నీ పిల్లలకు వారి పిల్లలకు కూడా పిల్లలను నువ్వు చూస్తూ ఉంటావు. అంత మాత్రమే కాదు, ఎప్పుడు సమాధానంగానే ఉంటావు, ఎప్పుడు పీస్ఫుల్గా సమాధానంగా ఉంటావు. ఈ వాగ్దానాలన్నీ నెరవేరాలంటే మనం చేయాల్సిన పని ఒకటే, ఆయనకు భయపడుతూ ఉండాలి. ఎప్పుడు మనుషులకు కాదు మనం భయపడాల్సింది. ఎవరైనా మనల్ని చూస్తున్నారేమో, ఎవరైనా మన మాటలు వింటున్నారేమో అని మనుషులకు కాదు మనం భయపడాల్సింది. మనల్ని ఎప్పుడు గమనిస్తున్న దేవునికి మనం భయపడాలి. ఆయనకు భయపడుతూ శ్రద్ధగా మనం భక్తి చేస్తూ ఆయన వాక్యాన్ని చదివి, ఆయన వాక్యాన్ని విని, ఆ వాక్యాల్ని అనుసరించి మనం నడుచుకునేవారిగా ఉంటే, ఇదిగోండి ఇప్పుడు విన్న ఈ దీవెనలన్నీ మీరు పొందుకుంటారు ఖచ్చితంగా. అంత మాత్రమే కాదు, సియోనులో నుండి పరలోకములో నుండి యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి వెనుకల్లో, మనందరి వెనుకల్లో దేవుడి వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం.
ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని దయచేసి వింటున్న వారందరి జీవితములో నెరవేర్చి కృప చూపించండి. నీ పరలోకపు వాక్యములు విప్పి నీ ప్రజలందరిని మీరు ఆశీర్వదించి దీవించమని మా ప్రార్థన వినినందుకు మీరు పరలోకము నుండి ఆశీర్వదిస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకు ముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. మీలో ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పి మీకోసం మేము ప్రార్థన చేయాలి అని మీకు ఆలోచన ఉంటే లైవ్ చాట్లో మీరు మీ ప్రార్థన మనవులు ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో లైవ్ చాట్లో మీరు ఆ ప్రార్థన మనవులు తెలియపరిస్తే మీకోసం ఎంతమంది లైవ్లో ఉన్నారో అందరం ఏకీవించి ప్రార్థిస్తాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.